ప్రతి రాశి చక్రం మీ జీవితంలో అనేక లక్షణాలను కలిగి ఉంటుంది రాశి ప్రకారం జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో కూడా తెలుసుకోవాలి అయితే మీరు తెలుసుకోవలసింది ఇంకొకటి ఉంది దానం చేయడం మంచిది కానీ దానం చేసేటప్పుడు కూడా కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే దానం చేయడం వల్ల జీవితంలో అనేక ప్రయోజనాలు కలుగుతాయి అయితే జ్యోతిష్యం ప్రకారం మీ రాశి ప్రకారం ఏం దానం చేయాలి చూద్దాం మేషరాశి అంగారకుడు అధిపతి వీరు తమ సంపదను పెంచుకోవడానికి ధాన్యం బంగారం పసుపు జింక్ పిండిని అందించండి దీని ద్వారా శ్రేయస్సు విజయం పొందుతారు వారానికి ఒకసారి కంటే మీకు వీలు కుదిరినప్పుడల్లా ఇంకా ప్రతిరోజు దానం చేసినా మంచిది వృషభరాశి శుక్రుడు రాశికి పాలకుడు సంపద శ్రేయస్సు పెరగడానికి తేనె ధాన్యం దానం చేయాలి ఇది వారి బాధలను తగ్గిస్తుంది జీవితంలో విజయాలను పెంచుతుంది మిథున రాశి బుధుడు పాలకుడు నెయ్యి పండ్లు మరియు పేరుగును తరచూ చేయాలి మెరుగైన జీవితాన్ని అందిస్తుంది కర్కాటక రాశి చంద్రుడు పాలకుడు నీరు వెండి పాత్రలు పాలు ధనం ముత్యాలు దానం చేస్తే సంపద పెరగడానికి మంచిది సింహరాశి సూర్యుడు పాలకుడు వీరు బంగారం కుంకుమ రాగిని దానం చేయాలి విజయాలు శ్రేయస్సు పెరుగుతాయి బుధుడు కన్యారాశి పాలకుడు పుస్తకాలు జంతువులకు ఆకుపచ్చ గడ్డి శంఖం తావిళ్లను చేపలను దానం చేస్తే మంచిది ఉత్తమ ప్రయోజనాలు పొందుతారు తులరాశి సూర్యుడు పాలకుడు వీరు నెయ్యి పువ్వులు వెండి వస్తువులు దానం చేస్తే మంచిది వృశ్చిక రాశి కుజుడు అధిపతి సంపదను పెంచడానికి నారింజ రంగు వస్తువులు బూట్లు ఇవి ఎక్కువ దానం చేస్తే విజయాలకు దారితీస్తుంది హనస్సు బృహస్పతి పాలకుడు వీరు ఉక్కు పాత్రలు కాయలు పసుపును దానం చేస్తే మంచిది గొప్ప ప్రయోజనాలను పొందుతారు మకర రాశి శని అధిపతి సంపదను పెంచడానికి సిమెంటు ఇటుకలు బాదం పప్పులను ఇలాంటివి దానం చేస్తే మంచిది కుంభరాశి వీరికి పాలకుడు శని వీరు కూడా సిమెంటు బూట్లు దుప్పట్లను బట్టలను దానం చేస్తే మంచిది మీనరాశి బృహస్పతి పాలకుడు వీరికి రాగి వస్తువులు గులాబీ రంగు బట్టలు మల్లె మరియు రూబీ రంగు రాళ్లను దానం చేస్తే మంచిది